నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. కొంచెం లేట్ అయింది చెప్పాను మీకు, గుళ్ళో కార్యక్రమాలు విశాఖ శారదాపేట పాలిత ఫిల్మ్ నగర్ దవి సన్నిధానంలో నేను కార్యదర్శిని. ఆ కార్యక్రమాలు కొన్ని కాలసర్పానికి సంబంధించి చేయాల్సి వచ్చి బాగా లేట్ అయిపోయింది. ఏమైనా దీని గురించి చెప్పకపోయినా మీరే మాకు చెప్పే లెవెల్లో ఉందండి. ఒకసారి మీకు దానిలో పలుకుల్లో కొంచెం స్థాయి పొలాకి న్యాయంతో చెప్పానండి. ముందు వీళ్ళ గురించి చూసుకుందామండి. ఎస్ నిరంజన్ రెడ్డి గారు, కె నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు నిర్మాతల్లో కనపడుతున్నారు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రశాంత్ వర్మ గారు. శక్తి ఫిలిం ఫ్యాక్టరీ అని ఉంది, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అని కూడా ఉందండి. ఏఏ ఫిలిమ్స్ అని చాలా కనపడినాయి. అయితే కృతజ్ఞతల కార్డులో ఒక దాదాపు 9-10 పేర్లు కనపడినాయి. మరి ఏ కారణాలతో అంతమందికి కృతజ్ఞతలు చెప్పారో, కథ విని ఏమైనా బెటర్మెంట్లు చెప్పిన వాళ్ళ, లేదా వాళ్ళ ఆశీస్సుల కోసం వెళ్ళి ఇలా చేస్తామని చెప్పారా అనేటువంటిది. తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్ వీళ్ళ ముగ్గురు మధ్య ఎక్కువ నిడివి విలన్స్ మామూలుగా ఉంటారు కదా. ప్రథమార్థంలో ఒక వీళ్ళు ఉన్నాడండి, ఆయన చివరిలో కలిసినట్టుగా చూపించారు. ఈ సినిమాని ఒక బాబాతో శివుడు బొమ్మతో మొదలుపెట్టాడు. అంటే బాబా శివుడి యొక్క రూపం అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ చెప్తాంది ఎవరదండి, హనుమంతుడు కదా. హనుమంతుడు ఎవరు భక్తుడండి, శ్రీరాముడు భక్తుడు. శ్రీరాముడు ఎవరు, విష్ణుమూర్తి అంశ. కానీ మళ్ళీ ఇక్కడ శివుడితో స్టార్ట్ చేసి ఒక చిన్న పిల్లాడి కథ, అంటే ఓపెనింగ్లో ఒక 10-12 నిమిషాల పాటు 13 నిమిషంలోనూ ఎప్పుడో కొంచెం కథలోకి వచ్చినట్టున్నారండి. చక్కగా ఆ పిల్లాడికి చిన్నప్పటి నుంచి కూడా అలా వేళ్ళాడటం, అది చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై. దీని ట్విస్టు క్లైమాక్స్లో చూపించారండి, ఏంటి ఎలా చనిపోయారు ఆ తల్లిదండ్రులు అనేది. కొంచెం మా పుట్టాళ్ళు 1% ఊహించగలరేమో, కానీ మిగతా వాళ్ళది ఊహించలేకపోవచ్చు. నాకు అనిపించింది ఇది సంథింగ్ హ్యాపెండ్, ఎందుకంటే ఇతనికి మోటివ్ లేదు. మీకు చూస్తే ఆ హీరోకి మోటివ్ కనిపించలేదు, మోటివ్ కనిపించకుండా నడిపాడు కాబట్టి అది మోటివ్ అయి ఉండొచ్చు అనేది మనసులో అంతరాంతరాల్లో ఒక కొద్ది మందికి అనిపిస్తుందండి. అయితే ఇక్కడ ఒక అక్క, తమ్ముడు, ఒక అమ్మాయి, ఆమె అసలు ఇతని కామెడీ లెంగ్త్ల్లో కూడా తీసుకున్నారండి. ఇతను వద్దని ఒక కమేడియన్ని ఆమె ఇష్టపడిపోతుందా అని, ఎందుకంటే ఈ పనులన్నీ చేసింది ఇతరే, ఆ కమేడియన్ అనుకుని హీరోయిన్ ఇది అవటం, ఇవన్నీ కూడా చేశారు. అయితే దీనిలో ఉన్నటువంటి కథని ఎక్కువ చెప్పక్కర్లేదండి మీకు. దీంట్లో ఉన్న గొప్పతనాలు ఏంటంటే, అసలు ఈ ప్రశాంత్ వర్మ గారు ఊపిరి ఆడకుండా ఫస్ట్ హాఫ్ నడిపారు. అయితే 11th అవర్లో సెకండ్ హాఫ్లో ఒక పాయింట్ చెప్తాను, చివరిలో చెప్తాది. బట్ అది ఏమైందంటే, మనిషి ఒక దైవాంశం పొందినప్పుడు, హనుమంతుడు దైవం అనలేదు ఎందుకంటే దైవభక్తుడు ఆయన కాబట్టి, దైవభక్తుని యొక్క అంశం పొందినప్పుడు లంకని విభీషణుడి కోసం గెలిచి ఇచ్చిన శ్రీరాముడిలాగా, ఒక సీతని తీసుకువెళ్ళిన రావణాసురుడిని చంపి భార్యని మళ్ళీ తెచ్చుకున్న శ్రీరామచంద్రుడిలాగా, ఇవన్నీ కూడా మనకి వెళతా ఉంటాయండి ఆలోచనలన్నీ కూడా. రామాయణం తెలియదు ఎవరండి, రామాయణ భాగవతం కొంత తక్కువ తెలిసేమో కానీ ప్రజలకి రామాయణ భారతాలు మాత్రం బాగా, పాండవులు, కౌరవులు, ఈ శబ్దాలన్నీ కూడా మామూలు సగటు మానవులు కూడా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట వింటమో అంటమో చూడటమో ఎక్కడో చోట జరుగుతూ ఉండేటువంటి పాత్రలు అండి అవన్నీ. కాబట్టి ఈయన అన్నిటికంటే ముందు ఒక విషయం దాని నుంచి చెబుదాము అనేది తోసుకొస్తారు నాకు. మరి మొన్న పలుకుల్లో చెప్పాను లేదా గుర్తురావట్లేదు, ఈ పాతాళ భైరవి ఇన్స్పిరేషను
రేలన్ గారి పాత్రని అతను ఒక అతను కమేడియన్లాగా వాడుకున్నారు ఏంటి తెలియదు, కానీ పాతాళ భైరవి ఇన్స్పిరేషను హనుమంతుడి కథలో. అంటే ఒక అతను సగటు మనిషి, రాజకుమారి కావాలి నాకు అని. ఇక్కడ కూడా చూడండి, ఆ హీరోయిన్ ఇతనికి కావాలి. అది కావాలి అంటే ఇతను ఏదో చేయాలి. ఆ ఏదో చేయటం ఏంటంటే ఎంత అద్భుతమైన కార్యక్రమాన్ని హీరో ద్వారా. పైగా డైరెక్టర్ గారు, నిర్మాత గారు, వాళ్ళ యూనిట్ చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ సలహాలు కూడా తీసుకుని ఉంటారు ఆయన. ఇంతమంది కలిసి ఆలోచించింది ఏంటంటే, అంత చిన్న పిల్లాడు డమడమడమ కొట్టేశాడు అంటే గవిక్కిని తేడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి అతన్ని ఒక దైవాంశాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా హీరోయిజం అండి కేవలం ఏదో ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్స్తోనే జరిగింది అంటే ఈ హీరోయిజం దెబ్బతినేటువంటి ప్రమాదాలు కొన్ని ఏర్పడతాయండి. ఆ ఏర్పడతాయి కాబట్టి ఆ కొంతసేపు చివరిలో క్లైమాక్స్లో మీరు గమనించడం చాలామంది మళ్ళీ మళ్ళీ కూడా చూసి ఉంటారండి, ఓటీటీలోనూ చూసి ఉంటారు, థియేటర్లోనూ ఇంకా రన్నింగ్లో కూడా ఉందేమో నా అనుమానం. అది ఎందుకంటే అరెస్టింగ్గా ఉందండి సినిమా, ఎక్సెప్ట్ సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఫేజ్ తప్ప మిగతా అంతా వెరీ అరెస్టింగ్ ఫిల్మ్. ముందు బాబు అతను హీరో చాలా తేజ అనుకుంటారు, చాలా అమాయకంగా. మీరు గమనిస్తే పాతాళ భైరవులో మనం చూడబోయే దుర్యోధనుడు ఇతనేనా, మనం చూడబోయే శ్రీకృష్ణుడు ఇతనేనా, మనం చూడబోయే కర్ణుడు ఇతనేనా, మనం చూడబోయే భీష్ముడు ఇతనేనా అని అన్నగారి గురించి ఊహించని రోజుల్లో ఆ పాతాళ భైరవి ఆయన చేశారు. అప్పుడు చాలామంది భయపడ్డారనేది కూడా మీరు కొట్టి చూస్తే పాతాళ భైరవి అని దాంట్లో తెలుస్తుంది, భయపడ్డారు ఆ సినిమా అన్నగారితో చేయటాన్ని. అట్లా ఇప్పుడు ఈ వీరు వర్మగారు ఈ పిల్లాడితో ఈ సినిమా చేయడానికి భయపడ్డా, అది ముందు హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్లేని ఆయన నమ్ముకున్నాడు. ఓపెనింగ్లోనే ఇతనితో ఏం చేశాడండి, మనకి ఆ గోళీలతో కొట్టడం, చాటి నుంచి కొట్టడం, అట్లా కొట్టడం, ఇలా చేయటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఇలా ఒక చిలిపి కుర్రాళ్ళలాగా మనం తీసుకెళ్ళాడు తప్ప ఓవర్ నైట్ ఇతను ఓపెనింగ్ ఫైటే, నాకు ఓపెనింగ్లో ఫైట్ వస్తానేసరికి డౌట్ వచ్చింది, ఇదేంటి కొడేస్తున్నాడా ఏంటి ఇక్కడే అని. లేదు, అది నెంబర్ వన్. అంటే ఆయన తెలివితేటల్లో డైరెక్టర్ గారు, ఆయనే కథ, ఆయనే మాటలు, ఆయనే స్క్రీన్ ప్లే అన్నీ దాదాపు ఆయనే కనపడుతున్నారు, అక్కడ రచన అంతా కూడా ఆయనే. కాబట్టి ఆయన తెలివితేటల్లో ఒక చిన్న హీరోని నేను తీసుకున్నాను, కొండంత బలం అతన్ని ఎత్తిన పెడుతున్నాను. నిజమే కదండి, అతను ఆ చిన్న కొండను అలా లేపేసి చూపిస్తంటే జనం అందరూ ఏమైపోవాలి, మూసేయాలండి థియేటర్ మొయిల. అంటే ఆ సీన్ వచ్చేసరికి ఇతనికి మ్యాన్ పవర్తో పాటు గాడ్ పవర్ కూడా ఉంది అని మనకు ఒక విశ్వాసాన్ని థియేటర్లో ఉన్న ప్రతి ఆడియన్కి డైరెక్టర్ గారు అందించాడు. కాబట్టి లేకపోతే అంత అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం గగురు పొడుస్తుందండి. ఎవరు ఏమి చేయలేదు, పిల్లలు చనిపోకుండా అలా గోవర్ధనగిరి ఎత్తిన శ్రీకృష్ణుడు కనపడతాడు అక్కడ, ఆంజనేయ స్వామి గారు. గోవర్ధనగిరి ఎత్తిన హనుమంతుడు కూడా చివరిలో తను తీసుకెళ్తాడు కదా లక్ష్మణుడు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తాడు రామాయణంలో, అలా తీసుకెళ్ళిపోతాడు చేతిలో పెట్టి. ఇవన్నీ కూడా మన మైథాలజీ, మనం ప్రేమిస్తాం, మనం విశ్వసిస్తాం. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, ఈ పవిత్రమైన పౌరాణిక పాత్రలన్నీ కూడా మన హృదయాంతరాల్లోకి, మన రక్త బిందువుల్లోకి వెళ్ళిపోయి ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం విశ్వసిస్తాం. ఆ విశ్వాసం ఈయన ధైర్యంగా ఈ సినిమా చేయటానికి, వరం గారు చేయటానికి కారణమైంది. వారిని నమ్మి నిర్మాతలకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సామాన్యంగా సోషియో ఫాంటసీ క్లియర్గా తెలుస్తుందండి, సైంటిఫిక్ థ్రిల్లర్, ఓన్లీ సైంటిఫిక్ థ్రిల్లర్ కాదు, సాంఘికమైనటువంటి కథ ఎక్కువ మోతాదులో ఉంది, ఫాంటసీ తక్కువగా ఉంది. దానికి ఆ మళ్ళీ జేబులో బొమ్మలాగా ఈయన జేబులో ఒక చిన్న
ఒక ఒక రాయి లాంటిది అలాంటిది ఒకటి పెట్టేసారు దాంట్లో జేబులో. సో అది ఉన్నంతకాలం ఇతను ఎవరేం చేయలేరంటే పసిపెట్టు కూడా నమ్మేస్తాడు జేబులో ఉందా లేదా. అది లేకపోతే మనం భయపెట్టుకోవచ్చు, అమ్మో లేదు 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 చేతులు ఏమైపోతాడు ఏమైపోతాడు అనేటువంటి భయం కూడా వస్తుందండి. అది క్లైమాక్స్లో మళ్ళీ ఇవన్నీ పోగొట్టుకున్నా కూడా అతనికి స్పిరిచువల్ ఆశీస్సులు ఉన్నాయి. ఒక చోట చూపిస్తాడండి, ఇతను పడిపోయి ఉంటే ఇంకొకరు ఇతని రూపంలో వచ్చి ఫైట్ చేసింది కూడా చూపించేశాడండి అద్భుతంగా. ఆ తర్వాత ఇతను లేస్తాడు. అంటే ఇవన్నీ కూడా మన హిందూ ధర్మాలని నమ్మినటువంటి వాళ్ళందరికీ కూడా మిత్రులాగా అనిపించవండి, నిజంలాగా అనిపిస్తుంది. కొన్ని క్వశ్చన్ చేసే లాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారండి, అప్పుడు ఉంటారు ఇప్పుడు ఉంటారు. బట్ సినిమా ఈజ్ సినిమా. ఆ సినిమాలో మనం అలా వెళ్ళి కనుక చూస్తే అతను ఇంత బరువుని నిజంగానే ఆ పర్వతాన్ని ఎలా ఎత్తాడో పర్వతం అంత బరువుని ఆ చిన్నపిల్లాడు తేజ ఈ సినిమాలో ఎత్తుకున్నాడు. అతను ఎత్తుకునేలాగా ఎత్తుకుని విజయాన్ని సాధించేలాగా చేసింది దర్శకుడు. కాబట్టి ఈ క్రెడిట్స్ ఎక్కువ దర్శకుడికి వెళతాయి. ఎందుకంటే కథారచన దర్శకత్వం అదే రైటరు అదే డైరెక్టరు అన్నగారితో హిట్లు రాసిన వాళ్ళు ఉన్నాం, అన్నగారితో దెబ్బతినిపోయిన వాళ్ళు ఉన్నాం, నాగేశ్వరరావుతో హిట్లు రాసిన వాళ్ళు ఉన్నారు ఆయనతో దెబ్బతిన వాళ్ళు ఉన్నారు, శోభన్ బాబు గారితో హిట్లు రాసిన ఉన్నారు వాళ్ళతో కూడా దెబ్బతిన వాళ్ళు ఉన్నారు. సినిమా ఆడటం అనేది దాని పదబంధం. చెస్ ఆడినప్పుడు నువ్వు ఏ ఎత్తేస్తే గెలుస్తావో అలాగే ఇక్కడ కూడా ఏ దృశ్యం తర్వాత ఏ దృశ్యం ఏ పాత్ర ఎలా బిహేవ్ చేయాలని కరెక్ట్గా లేకపోతే ఓడిపోతావు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ నీళ్ళల్లోకి పడిపోవటం అనేది ఒక భయంకరమైన ఇన్సిడెంట్. అంటే సామాన్యంగా అంత పిల్లాడు అలా నీళ్ళల్లో పడిపోతే చనిపోతాడు, కానీ వెంటనే ఆ పిల్లాడిని ఎవరో తీసుకొచ్చేసి నీళ్ళల్లో పడిపోయాడని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసి దాన్ని అందంగా సర్దేశాడండి దర్శకుడు. దాన్ని అక్క మాట ఒకటి చాలా బాగుందండి, జేబులో డబ్బులు లాగానే ఒంటి మీద దెబ్బలు కూడా బలహరించుకొస్తావురా నువ్వు. ఆ అక్క తమ్ముళ్ళ అనుబంధం కూడా ఒక అద్భుతం అండి. ఆ అద్భుతంలో అక్క పాత్రకి ఈయనిచ్చిన ఫినిషింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొంచెం అనుమానం వచ్చింది కానీ పీటల మీద కూర్చోబెట్టిన తర్వాత ఆ పాత్రకి అలాంటి ముగింపు ఒకటి ఇస్తాడు అని. ఎందుకంటే మీరు నిందాక చెప్పాను సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఐటమ్ తగ్గిపోతాను, తగ్గిపోతున్నటువంటి ప్రేక్షకుడికి కొంచెం కసి పెరగాలి, ఎంతూజియాజం పెరగాలి, ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరగాలి. దాన్ని ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. పగా ప్రతీకారం అంటే చక్కగా ఒక దేవుడి కోసం చేస్తున్నాడు ఈ కథని అని మన అందరినీ నమ్మించుకుంటూ తీసుకొచ్చి క్లైమాక్స్కి వచ్చేసరికి పగా ప్రతీకారం కోసం చేస్తున్నాడు. అలాగే ఇతని జేబులో బొమ్మ డైమండ్ అది కనిపించకుండా పోతే హీరోయిన్ అతని చేతికి తన మెళ్ళలో దైవంతో ఉన్నటువంటి గొలుసు కట్టి వెళ్ళమంటం కూడా డైరెక్టర్ తెలివితేటలకి. ఏంటంటే ఒక విశ్వాసాన్ని కలిగించడం, నువ్వు చేయగలవు అన్నదానికిను ఇది కట్టే కదా నువ్వు చేయగలవు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. అంటే నేను చాలా చిన్న తేజతో ఈ సినిమా చేస్తున్నాను, అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న దర్శకుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అనడానికి అది కూడా ఒక కారణమైందండి. చివరి క్లైమాక్స్ అయితే లాస్ట్ 30 మినిట్స్ మనం సామాన్యం ఏమంటామంటే చాలా ఉత్కంఠ భరితము అంటాం, దాన్ని ఇంగ్లీష్లో వాడాలంటే అరెస్టింగ్. ఎస్ ఇట్ ఈస్ అరెస్టింగ్. ఆ లాస్ట్ 30 మినిట్స్ అరెస్టింగ్గా ఉంది అనిపించిందండి. ఇక వెళ్ళిన కొద్దీ ఇతను ఏమైపోతాడో అనేటువంటి భయాన్ని మన హృదయాలకు ఎప్పుడు ఇచ్చాడో అతను గెలుస్తున్నప్పుడు మనకు ఒక ఆనందాన్ని ఇచ్చాడు. ఫినిషింగ్ యూజువల్ ఫిల్మ్ లాగా చేయకుండా అక్కడ రాముణ్ణి హనుమంతుణ్ణి కూర్చోబెట్టి అంటే మనని మాయ చేశాడు. నా డౌట్ ఇతను సెకండ్ పార్ట్ తీస్తున్నారు అని అప్పుడు కానీ ఈ హీరోయిన్తో ఈయన సంబంధం పెట్టడు అనేటువంటిది నాకు ఒక అనుమానం వచ్చిందండి. బహుశా అది నేను ఊహించాను, బహుశా ఇది అక్కడికి వెళ్ళేసరికి డెఫినెట్గా మళ్ళీ ఈ కథ ఇంకెందుకంటే పూర్తి అవ్వలేదండి. ఇంకా అతను పేరు చేశాడు కానీ అలాంటి వాళ్ళు ఈ గ్రామాలను దోచుకుందాం అనేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా
అది చాలా ఎంత అద్భుతమైన చిన్న పాయింట్ అండి. ఈ గ్రామాన్ని తీసేసి అక్కడ ఏదో ఒకటి పెట్టుకుందాం అన్న ఆలోచనతో వచ్చి మీ గ్రామంలో ఏమి ఉన్నాయో చూపిస్తామని అంటాం. అలా అతనితో ఉన్న కమేడియన్ వీళ్ళకి హెల్ప్ చేయటం అది కూడా ఉడతా భక్తి అంటారంట. రాముని వారికి ఉడత కూడా సాయం చేసినట్టు ఆ కమేడియన్ పాత్ర ద్వారా ఆ సాయాన్ని తీసుకోవడం కూడా క్లైమాక్స్ దాకా వచ్చి అతను యా అని అరుస్తున్నాడంటే వీళ్ళు గెలిచారు. ఇది భూస్థాపితం అయిపోయింది. వీడు చేసి ఈ గ్రామాలంతా నాశనం చేయాలనుకున్నంతా కూడా వెళ్ళిపోయింది అనేటువంటి పాయింట్ ఉంటాడు. ఇప్పుడు మనం దీనిలో వచ్చినప్పుడు అనిపించింది ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక 25 నిమిషాలు దాటిన తర్వాత కొంత ట్రిమ్ కనుక చేసుకుని ఉండి ఉంటే, అంటే ఇప్పటికే 100 కోట్లు చేసింది కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పలేము. బట్ అది ఏమనిపించిందంటే ఇంత గొప్ప సినిమాలో అంటే ఏంటంటే గబుక్కిని ఒక చిన్న ఇది సరి చేసి ఉంటే భలే ఉండేదే అనేది ఒకటి అనిపించిందండి. రెండో లెవెల్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రొమాన్స్ని అనుక్షణం ఉంచాడు. అది ఒక వెరీ మోడర్న్ వే ఆఫ్ రొమాన్స్ లాగా ఉంది. అది కొంచెం యూత్ కోసం ఇంకొంచెం ఏమన్నా రొమాంటిక్ సీన్లు కొంచెం ఉంటే. రెండు మ్యూజిక్ మరి ఎలా ఉందో తెలియదండి. పాటలు చాలా బాగున్నాయి వింటానికి, బట్ వీళ్ళ మీద కాకుండా వేరేగా వెళ్ళాడు కాబట్టి అది అంటే టుడేస్ జనరేషన్కి దూరంగా వెళ్ళి ఈ జనరేషన్ మొత్తాన్ని విపరీతంగా ఆకర్షించి ఒక అద్భుతమైనటువంటి సినిమాను తీసినటువంటి నిర్మాతలకి వర్మ గారికి ఆ సాంకేతిక నిపుణులు దాదాపు 7-8 పేర్లు ఉన్నాయండి అక్కడ వరుసనే వెళ్ళినాయి అక్కడ అవన్నీ కూడా. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇలా ఒక చిన్న సినిమాని ఒక చిన్న హీరోని ఇంత గొప్పగా హిమాలయ పర్వతాన్ని ఎత్తున నిలబెట్టినందుకు ప్రత్యేకంగా ప్రేక్షక మహాశైలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.